హలో అండి నమస్తే నేను మీ సతీష్ శ్రీ చైతన్య స్కూల్ ఆల్ ఇండియా అకాడమిక్ కోఆర్డినేటర్ ఫర్ హై స్కూల్ శ్రీ చైతన్య యాజమాన్యం శ్రీ చైతన్య మేనేజ్మెంట్ డైరెక్టర్స్ సూచనలు సలహాల మేరకి కోవిడ్తో పాటుగా బ్లాక్ ఫంగస్ మీద కూడా ఈరోజు మనం కొంత డిస్కస్ చేయబోతున్నాం కొన్ని విషయాలు చర్చించుకుంటున్నాం ఇప్పుడు మనం తరచుగా వింటున్నది ఏంటంటే బ్లాక్ ఫంగస్ లేదా వైట్ ఫంగస్ ఎల్లో ఫంగస్ ఇట్లాంటివన్నీ కూడా మనం వింటున్నాం ఇవి కోవిడ్కి ముందు కూడా ఉన్నాయి కానీ కోవిడ్ సందర్భంగా కోవిడ్ వల్ల కోజు కోవిడ్ పాజిటివ్ వచ్చి తగ్గిపోయిన వాళ్ళలో ఈ కేసులు ఎక్కువ ఎక్కువగా వినపడుతున్నాయి ఈ బ్లా ఈ బ్లాక్ ఫంగస్ ఏంటి అసలు ఇవి ఎందుకు వస్తున్నాయి వీటి లక్షణాలు ఏంటి దీన్ని ఎలా అరికట్టచ్చు ఈ విషయాల మీద మనం చర్చించుకుందాం ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బ్లాక్ ఫంగస్ అనేటువంటిది అంటువ్యాధి కాదు ఎవరు కూడా భయపడద్దు ఆందోళన చెందద్దు ఇంతవరకు జరిగినటువంటి రీసెర్చ్ కానివ్వండి ఆర్ఎండ్డి కానివ్వండి ఏది కూడా బ్లాక్ ఫంగస్ ఇవి అంటువ్యాధులు కాదు ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అంటుకోవు అనేటువంటివే చెప్పడం జరిగింది నేషనల్ లెవెల్లో కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ద్వారా అందిన సమాచారం మేరకి అయితే ఎందుకు వస్తుంది ఈ బ్లాక్ ఫంగస్ అంటే కొంతమంది మాస్క్ని ఒకటే మాస్క్ని ఉతకకుండా మార్చకుండా రోజుల తరబడి వారాల తరబడి అవే వాడుతూ ఉన్నారు అలాంటి సందర్భంలో మాస్క్ అలాంటి మాస్కులు బ్లాక్ ఫంగస్ని క్రియేట్ చేస్తున్నాయి రెండవది ఏంటంటే ఇరవై నాలుగు గంటలు పడుకునేటప్పుడు కూడా మాస్క్ పెట్టుకోవడం ఇంట్లో ఉన్నప్పుడు కూడా డబుల్ మాస్క్ పెట్టుకోవడం లేకపోతే ఎవ్వరూ లేని టైంలో కూడా మాస్క్ పెట్టుకుని ఉండడం లాంటివి చేయకూడదు జనసంచారం లేని ప్లేసుల్లో మనం మాస్క్ కొంత రిమూవ్ చేయొచ్చు అక్కడ జనం ఎవరు లేరు అనుకున్నప్పుడు మనం మాత్రమే సింగిల్గా ఉన్నాం ఆ రూంలో లేకపోతే ఆ ప్రాంతంలో ఆ ప్లేస్లో అన్నప్పుడు మనం మాస్క్ని కొంత రిమూవ్ చేయాల్సిన అవసరం ఉంది ఇరవై నాలుగు గంటలు కూడా డబుల్ మాస్క్తో ఉండడం కూడా కొంత ప్రమాదకరం కానీ బయటకు వెళ్ళినప్పుడు జనాలు ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మాస్క్ పెట్టుకుని తీరాలి అది కూడా డబుల్ మాస్క్ ఇక మూడో విషయం ఏమంటే కోవిడ్ పాజిటివ్ వచ్చిన వాళ్ళు చాలామంది హోమ్ ఐసోలేషన్లో ఉండమంటున్నారు అంటే ఎవరితో కాంటాక్ట్లో ఉండద్దు ఇది వచ్చినప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే డోర్స్తో పాటు విండోస్ అన్నీ కూడా క్లోజ్ చేసేసి అసలు ఫ్రీ ఫ్రెష్ ఎయిర్ అనేది లోపలికి రాకుండా వాళ్ళని వాళ్ళు ఒక జైలులో బంధించుకుంటున్నట్టుగా చేస్తున్నారు సో లోపల ఆక్సిజన్ బయటికి బయట ఆక్సిజన్ లోపలికి వెళ్ళకపోవడం ఆ ఫ్రెష్ ఎయిర్ రాకపోవడం వల్ల కూడా అలాంటి వాళ్ళ పరిస్థితుల్లో బ్లాక్ ఫంగస్ కేసులు ఏర్పడిన సందర్భాలు ఉన్నాయి అలాంటివి చేయకూడదు ఖచ్చితంగా కోవిడ్ పాజిటివ్ వచ్చినటువంటి పేషెంట్స్ ఉన్న రూమ్లోకి సన్లైట్తో పాటు ఫ్రెష్ ఎయిర్ వెంటిలేషను వచ్చి వెళ్ళే విధంగా ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా బ్లాక్ ఫంగస్ బాగా నిల్వ ఉన్నటువంటి ఆహార పదార్థాలు తినడం తినడం పాడైపోయినటువంటి ఆహార పదార్థాలు ఒక మూడు నాలుగు రోజుల పాటు ఫ్రిడ్జ్లో దాచుకొని నిల్వ ఉన్నటువంటి పదార్థాలు తినడం వల్ల బూజు పట్టినటువంటి పదార్థాలని కొంత క్లీన్ చేసేసుకుని తినడం వల్ల బ్లాక్ ఫంగస్ ఏర్పడుతుంది అనేటువంటివి కొన్ని రీసెర్చ్లో తెలిసినటువంటి సమాచారం అదేవిధంగా ఆవిరి పట్టినప్పుడు మంచి వాటర్ కాకుండా కొంత బ్యాక్టీరియా ఉన్నటువంటి వాటర్ని ఆవిరి పట్టడం వల్ల కూడా ఈ బ్లాక్ ఫంగస్ లేదా రకరకాల ఫంగస్లు సోకే అవకాశం ఉంది సో మనం కూలర్స్లో వాడిన వాటర్ కానివ్వండి రెగ్యులర్గా మార్చుతూ ఉండాలి ఒకటే వాటర్ని స్టాగ్నేట్ అయిపోయి అందులో క్రిములు బ్యాక్టీరియా చేరే విధంగా ఉండకూడదు అదేవిధంగా మనం తాగే వాటర్ ఆర్ఓ వాటర్ తాగాలి అదేవిధంగా మనం ఆవిరి పట్టేటప్పుడు కూడా ఆర్వో వాటర్ కానీ మినరల్ వాటర్ ఒకవేళ వేపర్ సరిగా రావట్లేదంటే లైట్గా సాల్ట్ వేసుకుని పసుపు వేసుకుంటే వేపర్ బాగా వస్తుంది ఎక్కువ సార్లు కూడా ఆవిరి పట్టకూడదండి రోజుకు ఒకసారి సరిపోతుంది అదేవిధంగా మనం హైజీన్గా లేకపోవడం వల్ల బ్లాక్ ఫంగస్ వచ్చే అవకాశం ఉంది అంటే మన చుట్టూ ఉండేటువంటి వాతావరణం కలుషితంగా ఉండడం వల్ల నీళ్లు స్టాగ్నేట్ అయి ఉండడం వల్ల మన చుట్టూ ఉండేటువంటి పదార్థాలు కుళ్ళిపోయి వాసనొచ్చి దాని నుండి కూడా బ్లాక్ ఫంగస్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి బ్లాక్ ఫంగస్ వచ్చేటువంటి అవకాశాలు మరికొన్ని పద్ధతులు ఏంటంటే మరికొన్ని విధానాలు ఏంటంటే హై లెవెల్ యాంటీ యాంటీబయాటిక్స్ వాడిన వాళ్ళు కానివ్వండి అదేవిధంగా డయాబెటిక్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉన్న వాళ్ళలో కూడా ఈ బ్లాక్ ఫంగస్ వస్తుంది కోవిడ్ ట్రీట్మెంట్లో స్టెరాయిడ్స్ అనేటువంటిది ఒక భాగం ఒక పాత్ర పోషిస్తుంది అది కూడా కానీ ఆ స్టెరాయిడ్స్ పరిమితికి మించి అవసరానికి మించి ఎక్కువ వాడడం వల్ల కూడా బ్లాక్ ఫంగస్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇవన్నీ కూడా బ్లాక్ ఫంగస్ రావడానికి ఏర్పడడానికి కారణాలే సో రాకుండా ఉండాలంటే ఏం చేయాలి కూలర్స్లో ఉన్నటువంటి వాటర్ని ఏ రోజుకి ఆ రోజు మార్చుకుంటూ ఉండాలి మనం ఆవిరి పట్టే వాటర్ని చాలా మంచి వాటరు ప్యూరిఫైడ్ వాటర్ మీద ఆవిరి పట్టాలి మన పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలి నిల్వ ఉన్న ఆహారాలు కాకుండా ఫ్రెష్ ఆహారాన్ని ఎప్పటికప్పుడు తీసుకుండాలి వేడిగా ఉన్న ఆహారం తినాలి ఎప్పుడు కూడా ఫ్రెష్ ఎయిర్ వెంటిలేషన్ ఉండే ప్రాంతంలో నివసించాలి ఏ రోజు మాస్క్ ఆ రోజు మార్చుకోవాలి జనావాసం లేని ఎవరూ లేని ప్రాంతంలో టైంలో మనం మాస్క్ తీయవచ్చు ఇవన్నీ కూడా చేసినప్పుడు షుగర్ని కంట్రోల్లో ఉంచుకున్నప్పుడు ఎక్కువ స్టెరాయిడ్లు వాడకుండా చూసుకుంటే మనకి బ్లాక్ ఫంగస్ వచ్చేటువంటి అవకాశాలు లేవనే చెప్పచ్చు ఉన్నా కూడా చాలా తక్కువ ఒకవేళ బ్లాక్ ఫంగస్ వచ్చింది అంటే కొన్ని లక్షణాలు వాటిని మనం గుర్తించి తొందరగా మనం బ్లాక్ ఫంగస్ని ఐడెంటిఫై చేస్తే ఇప్పుడు మార్కెట్లో కొన్ని రకాల ఇంజెక్షన్స్ అందుబాటులో ఉన్నాయి వాటి మీద కొన్ని రీసెర్చ్ జరుగుతూ ఉంది మందులు కూడా విరివిగా వన్ ఆర్ టూ మంత్స్లో చాలా పెద్ద మొత్తంలో రాబోతున్నాయి కాబట్టి ఈ వన్ ఆర్ టూ మంత్స్లో మనం బ్లాక్ ఫంగస్కి ఎఫెక్ట్ అవ్వకుండా ఎక్స్పోజ్ అవ్వకుండా ఉన్నట్టయితే భవిష్యత్తు మనదే మన భవిష్యత్తు చాలా బాగుంటుంది ఈ లక్షణాలు ఏంటంటే బ్లాక్ ఫంగస్ యొక్క లక్షణాలు మొహంలో ఒకవైపు వాపు రావడం కానివ్వండి కళ్ళు వాపు రావడం ఐబాల్ రెడ్డిష్గా మారడం బ్రెయిన్లో ట్యూమర్స్ ఫామ్ అవ్వడం హెడేక్ రావడం బాడీ పెయిన్స్ నీరసంతో పాటుగా బాడీలో ఇమ్యూనిటీ లెవెల్స్ విపరీతంగా తగ్గిపోతాయి అసలు బ్లాక్ ఫంగస్ మన మీద అటాక్ చేయాలి అంటేనే ఇమ్యూనిటీ లెవెల్ హై లెవెల్లో ఉంటే అటాక్ చేయలేదు ఆల్రెడీ ఇమ్యూనిటీ లెవెల్ తక్కువగా ఉంది షుగర్ ఉంది కరోనా పాజిటివ్ వచ్చి తగ్గింది స్టిరాయిడ్స్ వాడారు అంటే ఇమ్యూనిటీ లెవెల్ తక్కువగా ఉంది వీళ్ళ మీద బ్లాక్ ఫంగస్ ఎక్కువ అటాక్ అయ్యే అవకాశం ఉంది సో అది అటాక్ అయిన తర్వాత ఇమ్యూనిటీ లెవెల్ ఇంకా తగ్గుతుంది కాబట్టి మనం ఏం చేయాలి కరోనా వచ్చినా రాకపోయినా పాజిటివ్ వచ్చినా రాకపోయినా మన ఇమ్యూనిటీ లెవెల్ని పెంచుకోవాలి అటు ప్రాణాయామ యోగా ఆసనాస్ ద్వారా మంచి పౌష్టిక ఆహారం పోషక విలువలు ఉన్నటువంటి ఫ్రెష్ ఆహారాన్ని డ్రై ఫ్రూట్స్ని తీసుకుంటా స్వచ్ఛమైనటువంటి గాలిని వచ్చే విధంగా చేసుకుంటా ఉంటే మాస్క్ ఏ రోజుకి ఆ రోజు మార్చుకుంటా ఉంటే నీళ్లు శుభ్రంగా ఉంచుకుని మనం హైజీన్ మెయింటైన్ చేసి ప్యూర్ వాటర్ని డ్రింక్ చేసినట్టయితే మనకి కోవిడ్ మనకి బ్లాక్ ఫంగస్ వచ్చేటువంటి అవకాశాలు లేవు సో ఈ బ్లాక్ ఫంగస్ లక్షణాల గురించి చెప్పాను స్వెల్లింగ్ రావడం ఐబాల్ రెడ్డిష్గా మారడం కళ్ళంపటి నీళ్ళు నీళ్లు కారడం అదేవిధంగా హెడేక్ రావడం బ్రెయిన్లో ట్యూమర్స్ ఫామ్ అవ్వడం నీరసంగా ఉండడంతో పాటు ఇమ్యూనిటీ తగ్గడం వీటన్నిటికీ తోడుగా నోస్లోంచి డ్రాప్స్ కారడం రన్నింగ్ నోస్ దాంట్లో కూడా గోధుమ రంగు ద్రవం కానీ బ్లాక్ కలర్ ద్రవం కానీ రావడం అదేవిధంగా కళ్ళ కింద ఈ మొహం మీద నల్లటి మచ్చలు ఏర్పడడం ఇవన్నీ కూడా బ్లాక్ ఫంగస్ యొక్క లక్షణాలు అయితే నీరసంగా ఉంది అంటే అది బ్లాక్ ఫంగస్ అని కాదు హెడేక్ వచ్చిందంటే అది బ్లాక్ ఫంగస్ అని కాదు ఇలాంటి లక్షణాలు ఎక్కువ ఉన్నాయి అయినప్పుడు బ్లాక్ ఫంగస్ మనం టెస్ట్ చేయించుకొని డాక్టర్ అబ్జర్వేషన్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది మెడికేషన్లోకి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి నేను మీకు బ్లాక్ ఫంగస్ యొక్క లక్షణాలు చెప్పాను బ్లాక్ ఫంగస్ ఎందుకు వస్తుంది చెప్పాను అది రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలో కూడా చెప్పాను కాబట్టి దయచేసి కోవిడ్ వచ్చింది అంటే షుగర్ డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి షుగర్ని కంట్రోల్లో పెట్టుకోవాలి స్టెరాయిడ్స్ ఎక్కువ వాడకుండా చూసుకోవాలి ఇమ్యూనిటీ లెవెల్ పెంచుకోవాలి ఫ్రెష్ ఎయిర్ వచ్చేలా చేసుకోవాలి మంచి ఆహారం తీసుకోవాలి ఇవన్నీ చేసినప్పుడు బ్లాక్ ఫంగస్ మనల్ని ఏమీ చేయలేదు అతిగా ఆలోచించి బ్లాక్ ఫంగస్ మనకు వస్తుందేమో అని భయపడి కంగారు పడి టెన్షన్ పడద్దు ఎవరు కూడాను ఇది ఇమ్యూనిటీ లెవెల్ తక్కువ ఉన్న వాళ్ళకి అది కూడా షుగర్ డయాబెటిక్ హై లెవెల్ ఉన్న వాళ్ళకి అది కూడా స్టెరాయిడ్స్ ఎక్కువ వాడిన వాళ్ళకి ప్లస్ హైజీన్ మెయింటైన్ చేయ ఇలాంటి వాళ్ళకి మాత్రమే బ్లాక్ ఫంగస్ వచ్చే అవకాశం ఉంది అది కూడా చాలా అరుదుగా వచ్చేటువంటి జబ్బు ఇది దీనికి ఆల్రెడీ మందులు వాడకంలో ఉన్నాయి విరివిగా దొరుకుతున్నాయి ఇంకా మందులు యొక్క అవైలబిలిటీ పెరుగుతుంది కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు సో ఈ విషయం మీరు మాత్రమే విని వదిలిపెట్టకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వెల్విషర్స్కి అందరికీ కూడా ఈ విషయాన్ని సమాచారాన్ని షేర్ చేయండి ఇది ఒక బ్లాక్ ఫంగసే కాదు ఇప్పుడు నేను చెప్పిన సూచనలు సలహాలు విన్నట్టయితే ఎల్లో ఫంగస్ కానీ వైట్ ఫంగస్ ఏవి కూడా దరిచేరే అవకాశం ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉండదు కాబట్టి ఇవన్నీ కూడా మీరు పాటిస్తూ మీ వెల్ విషర్స్ అందరితోనూ షేర్ చేసుకోండి మీ వెల్ విషర్స్ అందరికీ కూడా చెప్పండి ధన్యవాదాలు కృతజ్ఞతలు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మేనేజ్మెంట్ శ్రీ చైతన్య స్కూల్ ఆర్గనైజేషన్ డైరెక్టర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు